కార్యక్రమంలో మనల్ందరినీ అలరించి పులకరించేటువంటి పాటలన్నీ పాడి మన ముందు ఇంతకాలం నిలవంచున్న రత్నకుమార్ గారిని సన్మానించవలసిందిగా హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ రోసే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా శ్రీ బి శివానంద్ గారికి, తారా మాస్టర్కి జ్ఞాపికను బహుకరించవలసిందిగా హిస్ ఎక్సలెన్సీ శ్రీ కొణిజేటి రోసయ్య గారిని కోరుకుంటున్నాను. సెక్రటరీ శ్రీమతి మలినేని గీతకు జ్ఞాపికను బహుకరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చి మా కోరికను మన్నించి మనందరి ముందు అలనాటి మేటి నటీమణులకి అవార్డులని ఇచ్చినటువంటి హిస్ ఎక్సలెన్సీ గవర్నర్ శ్రీ కొణిజేటి రోసయ్య గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. ప్రప్రథమంగా సహృదయులైనటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. శ్రీ కళాసుధ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వారి ఆలోచన తీరే కొంచెం ప్రత్యేకమైనటువంటి కోవకు చెందినట్టుగా కనిపిస్తూ ఉంది. గత సంవత్సరం 10వ తారీఖు 2010 సంవత్సరంలో 10 మందికి ఇలాంటి సత్కారం అందజేశారు. అంతకుముందు సంవత్సరం 9 మందికి 9వ తారీఖున 9వ నెలలో ఇచ్చారు. ఆ వరుస క్రమంలో ఈ సంవత్సరం మాత్రం 2011 11వ మాసం 11వ తేదీన 11 మందిని ఎంపిక చేసి ఇవాళ సన్మానం చేయాలని అనుకున్నారు. కానీ ఒకరు వాణిశ్రీ గారు రాలేకపోయారు. ఆ కొరతని బహుశా సచ్చు గారు పూర్తి చేశారని అనుకుంటూ ఉన్నా. కార్యనిర్వాహకులైనటువంటి మిత్రుల ప్రత్యేకంగా బేతిరెడ్డి శ్రీనివాస్ గారు, వారి మిత్ర బృందం అంతా కూడా 11 11 అని ఆలోచన చేశారు. ఆ 11 పూర్తి చేసుకున్నారు. విశిష్టమైనటువంటి వ్యక్తులను సన్మానించడం జరిగింది. సన్మానాలు రకరకాలుగా ఉంటాయి. వాటికి వర్గీకరణ మొదలు పెడితే కొండవీటి చాంతాడంత ఉంటుంది. రకరకాల సన్మానాలు. నేను 4 స్నేహితులను మాట్లాడుకొని నాకేదో మరి చాలా కాలం అయిందయ్యా, నన్ను మర్చిపోతున్నారు జనం, నాకేదైనా సన్మానం పెట్టండి అని అడిగి పెట్టించుకునే కొన్ని, మరికొన్ని ఆ సన్మానం ఖర్చు మంచి చెడ్డే కాకుండా కొంత అదనంగా కూడా చెల్లించి చేయించుకునే కొన్ని, ఇలాగ రకరకాలు ఉంటాయి. కానీ ఈనాడు కళాసుధ ఈ అవార్డుల ప్రధానోత్సవం మాత్రం మనసుకి హత్తుకునే రకంగా జరుగుతూ ఉంది. ఒకనాడు సినీ రంగంలో సుప్రసిద్ధమైనటువంటి నటీమణులుగా పేరు తెచ్చుకొని తెలుగు ప్రేక్షకుల హృదయాన్నే కాకుండా కొందరైతే కన్నడ, తమిళనాడు, మలయాళం ఈ భాషల్లో కూడా నటించి విశ్వఖ్యాతిని పొందినటువంటి వారు ఉన్నారు. ఎవరిని గురించి మాట్లాడవలసి వచ్చినా అదొక గ్రంథం అవుతుంది. ఉదాహరణకు అంజలీదేవి గారు, ఆమె గురించి మాట్లాడాలంటే నాలాంటి వాడికి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడే మాటలే తప్ప సినీ ప్రపంచంతో లోతుగా పరిచయం ఉండి వారి విశేష ప్రతిభా పాఠవాలను గురించి కానీ వారు నటించిన బహుముఖమైనటువంటి సంఖ్యలో చిత్రాల్లో వారి పాత్రలను గురించి కానీ వర్ణించేంత సామర్థ్యం నాకు లేదు. అలాగే మరొక విచిత్రం ఏమిటంటే ఈ కార్యక్రమంలో అంజలీదేవి గారికి ఇచ్చేటువంటి అవార్డు ఎవరు పేరుతో ఇవ్వాలి, గతించినటువంటి వారు కూడా మహానటులే, కాంచనమాల. ఒకనాటే ఆ చిన్నతనంలో మేము వినేవారం, కాంచనమాల అంటే అందాల భామ, ఆమెకు ఆమె సాటి అని.
అలాగే షావుకారు జానకి గారు, ఈ ఒక తెలుగు లోకానికి బాగా పరిచిత్రాలైనటువంటి నటిన మణి ఆమె గారికి సుప్రసిద్ధ కోవకు చెందినటువంటి స్వర్గీయ భానుమతి గారి పేరుతో అవార్డు ఇవ్వడం జరుగుతుంది. శ్రీమతి జమున, జమున గారిని గురించి సినీ రంగంలోనే కాకుండా ఆవిడ పాత్రధారణ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కోవకు చెందింది. ఆ రోజుల్లో చెప్పేవాళ్ళు ఏమనంటే, ఆమెకు నచ్చితేనే సినిమాలో యాక్ట్ చేస్తుంది, లేకపోతే నిర్మాతలను కానీ సహనటులను కానీ అంతగా గౌరవం కూడా చూపించదు అనేటువంటి ఒక మాట వింటుండేవాళ్ళం. అంటే ఆత్మస్థైర్యం నిండుగా కలిగి వ్యవహరించే నటీమణి. జమున గారు రాజకీయాల్లో కూడా రాణించారు. ఆమె గారికి పసుపులేట కన్నాంబ అవార్డు. కన్నాంబ గారు కూడా సుప్రసిద్ధమైనటువంటి నటీమణి. ఆమె కంఠ స్వరం కంగుమని అనిపిస్తుంది. బహుశా ఎంతమంది ఇప్పటి వారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ పాత తరానికి తెలుసు కన్నాంబ కంఠస్వరం యాక్చువల్గా కంచు మోగితే ఎలా ఉంటుందో అంత అట్లా ఉండేది. కృష్ణకుమార్ గారు, ఈమె సుప్రసిద్ధ నటీమణి. ఆమె గారికి మరొక మహానటి దివంగతరాలైనటువంటి శాంతకుమార్ గారి పేరుతో వారికి అవార్డుని ఇవ్వడం జరిగింది. అలాగే ఒకనాటి ప్రముఖ నటి సరోజినీదేవి, ఆమె గారికి పద్మిని అవార్డు. ఎవరిని చూచిన రాజ సులోచన గారు పుష్పవల్లి అవార్డుని, శ్రీమతి రాజేశ్వరి గారికి యశ్వరలక్ష్మి అవార్డుని, కాంచన గారికి శ్రీరంజని అవార్డుని, కేఆర్ విజయ్ గారికి టిఆర్ రాజకుమారి అవార్డుని, శ్రీమతి జయంతి గారికి జీవలక్ష్మి అవార్డుని వీరికి ఇవ్వడం జరిగింది. వాణిశ్రీ గారికి ప్రత్యేకంగా ఎంపిక చేసి సావిత్రి పేరుతో ఉన్నటువంటి అవార్డుని ఇవ్వాలని నిర్వాహకులు తలపెట్టారు, కానీ అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోయారు. దీంట్లో ఒకటేమిటంటే, ఇవాళ సత్కారం అందుకున్నటువంటి వారు సుప్రసిద్ధమైనటువంటి కోవకు చెందినవారు. ఒక్కొక్కరి గురించి చెప్పవలసి వస్తే ఒక మహాగ్రంథం అంత ఉంటుంది. ఎన్ని చిత్రాల్లో నటించారు, విభిన్నమైనటువంటి పాత్రలు పోషించారు, ఎంత సామర్థ్యాన్ని ప్రదర్శించారు, ప్రేక్షక లోకాన్ని ఎలా ఆకట్టుకోగలిగారు, ఇవన్నీ కూడా ఈ రంగంతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడవలసిన మాటలు. మాట్లాడితే ఈ కాలక్షేపం ఇట్లా 5-10 నిమిషాల్లో అయ్యేటువంటి కార్యక్రమం కాదు. అలాగే వారందరికీ కూడా గతించినటువంటి పరమపదించినటువంటి నటీమణులు చాలా గొప్పవారు. వారు ఏ ఒక్కో మాత్రం కూడా తక్కువ స్థాయి కలిగిన వారు కాదు. అలాంటి వారి పేరుతో ఇది అసలు జత కుదర్చటమే. అంజలీదేవి గారికి కాంచనమాల అవార్డు, బహుశా శ్రీనివాస్ గారికి, మిగిలిన స్నేహితులందరికీ కూడా ఇది కష్టసాధ్యమై ఉంటుంది. ఎవరి పేరుకు ఎవరిని పెట్టాలి, ఎవరు ఏమిటి, వారికి అంగీకారం ఉండాలి, ఇవన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఏమైనా అన్నింటిని అధిగమించి కనుల పండుగగా జరిపించినటువంటి కార్యక్రమానికి మీరందరూ హాజరయ్యారు, వేడుకగా జరిగింది. బిరుద ప్రధానోత్సవం లేకపోతే సన్మానోత్సవం బాగానే జరిగింది, సంతోషం. వీరు నేటి తరానికి ఆదర్శప్రాయులుగా ఉండాలి. నా దృష్టిలో నేను ఇప్పటి ప్రజెంట్ జనరేషన్ సినీ స్టార్స్ల గురించి కానీ మరొకళ్ళ గురించి కానీ చిన్న మాట మాట్లాడడం నా ఉద్దేశం కానే కాదు. నాకు తెలియదు కాబట్టి తెలియని విషయం చెబుతూ ఉన్నా. సావిత్రి గారు నటిస్తే ఏ పాత్ర నటించినా అద్భుతంగా ఉండేది, ఎంతో ఔచిత్యంగా ఉండేది. అంజలీదేవి గారు నటిస్తే అట్లాగే ఉండేది. వీళ్ళందరూ కూడా అలనాటి నటీమణులు నటించినటువంటి సినిమాలు చూస్తే చూడబుద్ధి బుద్ధిట్టేది. కుటుంబ సమేతంగా వెళ్ళి చూసేదానికి ఇష్టపడేవాళ్ళం. ఈ మధ్య వస్తున్న సినిమాలు చూస్తే వాళ్ళని, సినిమా తీసేవాళ్ళని తప్పట్లేము, నటించే వాళ్ళని తప్పట్లేము. ఎందుకంటే మనం అంతా చూస్తున్నాం కాబట్టి వాళ్ళు తీస్తున్నారు. ఈ మధ్య సినిమాల్లో
కొట్లాటలు ఎన్ని ఉంటాయో తెలియదు, కొట్టడమే కొట్టడం. కొన్ని పాటలు వింటూ ఉంటే వెనక భానుమతి గారు పాడిన పాటలు కానీ, లేకపోతే మిగిలినటువంటి వారు పాడినటువంటి పాటలు కానీ, ఈశ్వర లక్ష్మి గారి పాటల్ని వింటే ఇప్పటికీ చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. అలాంటి కంఠాలు విన్నటువంటి నాలాంటి వాడికి ఇప్పుడు ఈ పాటలు వింటుంటే అసలు పాట ఏమిటో అర్థం కావట్లా, ఎంత కష్టపడ్డా మొదటి మాట అర్థం కాదు, చివరి మాట అర్థం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే గతంలో వచ్చినటువంటి సినిమాల్లో కానీ వారు ధరించిన పాత్రలు కానీ, పాత్ర ఔచిత్యం కానీ, వారి నోటి వెంట పలుకులు పలికినటువంటి పాటలు కానీ ఆణిముత్యాల్లాగా ఉండేవి. ఈ మధ్య డబ్బాలో రాళ్ళు వేసి గలగలగలు కొట్టేసేస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. అయితే ఈ ట్రెండు ఇలా ఎందుకు వచ్చింది? కేవలం నిర్మాతలు నిందిద్దామా? నేను న్యాయం అనుకోను. నటించే నటీమణులు చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో అసలు వీళ్ళ పేర్లు లేదు. సినిమాల్లో నటించిన వారి పేర్లు అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న 10 మంది పేర్లు కళ్ళు మూసుకొని గుడ్డివాడు కూడా చదువుతాడు. ఇప్పుడు నటిస్తున్నటువంటి వాళ్ళ పేర్లు రాసుకొని చదవాలన్నా ఎక్కడ తప్పు పడతామో తెలియదు. ఎవరు రకరకాల పేర్లు, ఆ పేర్లు కూడా ఉచ్చారణ కుదరట్లా. అందువల్ల ఆనాటికి నేటికి సంబంధం లేదు. నా లాంటి వయోవృద్ధులను కోరుకునేది ఆ పాత తరం సందేశాత్మకమైనటువంటి చిత్రాలు, అర్థవంతమైనటువంటి చిత్రాలు, పాత్రకు ఔచిత్యంగా నటన ఉండేది, సంగీతం మధురంగా ఉండేది, అన్నిటికంటే మించి ఒక బలమైనటువంటి కథా వస్తువు ఉండేది, ఒక సందేశం ఉండేది. ఇప్పుడు అసలు సందేశం ఏమిటో అర్థం కావట్లా. ఏమైనా కాలం వేగంగా నడుస్తూ ఉంది, కాలంతో పాటుగా మనం కూడా నడవాలి. కాకపోతే ఇంటి దగ్గర కూర్చొని ఖాళీగా నాలాంటి వాళ్ళం ఇలా ఉంటే బాగుంటుంది అని ఆకాంక్షించడమే తప్ప చేయగలిగిందేమి లేదు. కళాసుధ నిర్వాహకులకి, శ్రీనివాస్ గారు, మిగిలిన మిత్ర బృందానికి నా కృతజ్ఞత తెలియపరుస్తూ నేను ఈనాటి కార్యక్రమంలో పాల్గొనడం నాకు సంతోషంగానే ఉంది. ఎందుకంటే ఇంతమంది పాత సుప్రసిద్ధమైనటువంటి నటీమణులని ఏదైనా విడివిడిగా ఎక్కడన్నా కలిస్తే కలిసేవాడినేమో కానీ ఒకే వేదిక మీద ఇంతమందిని కలవటం, వారిని అవార్డు ఇచ్చి గౌరవించేటువంటి అవకాశం కలగటం అదృష్టంగా భావిస్తున్న సెలవు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కల్చరల్ కౌన్సిల్ చైర్మన్ శ్రీ ఆర్వి రమణమూర్తి గారిని ప్రశంసించవలసిగా కోరుతున్నాను. సభా సరస్సుకు నమస్కారం. ఇవాళ వీళ్ళెవరు ఏ అవార్డులకి తీసిపోయిన వాళ్ళు, వాళ్ళ పేరే ఒక అవార్డు. ఇవాళ 11వ తేదీ పవిత్రమైన రోజు అన్నారు. ఈ పవిత్రమైన రోజున నేను అనేది ఒకటి, మన వాళ్ళని, మన పెద్దల్ని మనం గౌరవించుకోవడం, వాళ్ళు ఆదుకోవడం, వాళ్ళు ఎంకరేజ్ చేయడం, ఇవన్నీ చేస్తే రేపు రానున్న తరాలు మిమ్మల్ని, మమ్మల్ని అందరినీ కూడా గౌరవిస్తారు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరినీ నేను పదే పదే నా నమస్కారాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు ఈ అవార్డులను అందుకున్నటువంటి నటీమణులు తమ స్పందన తెలియజేస్తారు. ముందుగా శ్రీమతి అంజలిదేవి గారు. ఓం సాయిరాం. గౌరవనీయులు, రోసయ్య గారు ఇక్కడ గవర్నర్గా ఉండడం, వారు ఇంత ఈ వేడుక ఇలా జరుగుతున్నదంటే దానికి అంతటికీ కూడా కారణం ముఖ్యంగా గవర్నర్ గారు ఇక్కడికి విచ్చేయడం. ఎందుకంటే 11 మంది ఆర్టిస్టులు అందరి యొక్క ఇది కూడా వారు ఎంతో తెలుసున్నవారు కాబట్టి వారు వచ్చి వారి చేతుల మీదుగా మాకు ఈ అవార్డు రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. వారికి మరీ మరీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి అంజలి ఘటిస్తున్నాను. ఇకపోతే ఎక్కువగా మాట్లాడడానికి ఇప్పుడే ఇంతమంది మాట్లాడాలని అంటే చాలా కష్టం. ఒకటే ఒక్క విషయం చెప్పేసి నేను విరమిస్తాను.